మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడుగా ఫిలిం ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చిన అల్లు అర్జున్ కేవలం మెగా అభిమానుల అండపైన మాత్రమే ఆధారపడకుండా తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ ను ఏర్పరచుకోవడమే కాకుండా తన అభిమానులుగా ఒక ప్రత్యేకమైన వర్గాన్ని ఏర్పరచుకుని కొన్ని సందర్భాలలో ఏకంగా మెగా కాంపౌండ్ కు షాక్ ఇచ్చిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఇప్పుడు ఇది చాలదన్నట్లుగా గీతా ఆర్ట్స్ నీడ నుంచి అల్లు అర్జున్ బయటకు వస్తున్నాడా అంటూ ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు తెగ హడావుడి చేస్తున్నాయి. గీతా ఆర్ట్స్ సంస్థకు చాలా పెద్ద భవంతి ఉండగా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఆఫీస్ ను ఏర్పరచుకోవడమే కాకుండా ఆ ఆఫీస్ లుక్ కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో బన్నీ లీక్ చేయడం వెనుక పెద్ద పెద్ద వ్యూహాలు ఉన్నాయని అంటున్నారు. ఈ ఆఫీస్ లో అల్లు అర్జున్ తరచూ దర్శకులు మోహన్ కృష్ణ, ఇంద్రగంటి, ప్రవీణ్ సత్తారు, చందు మొండేటి, మారుతిలు చెప్తున్న కథలు వింటూ ఆ కథలలో తనకు నచ్చిన కొన్ని కథలను డెవలప్ చేయమని బన్నీ చెప్తున్నట్లుగా వస్తున్న వార్తలను బట్టి అల్లు అర్జున్ ఇన్ని సినిమాల్లో నటిస్తున్నాడా అని సందేహాలు కలగడం సహజం. అయితే ఈ సినిమాలలో బన్నీ నటించకుండా వాటిని వరుసగా నిర్మించి తన బ్యానర్ ను ఓ పెద్ద బ్యానర్ గా చేయాలన్న ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా తన ప్రొడక్షన్ హౌస్ ద్వారా మీడియం రేంజ్ హీరోలతో సినిమాలు తీసి తన ప్రొడక్షన్ హౌస్ కు భారీ లాభాలు వచ్చే విధంగా బన్నీ ఆలోచనలు చేస్తున్నాడని అంటున్నారు. అయితే తన తండ్రి అల్లు అరవింద్ కు గీతా ఆర్ట్స్ కు సంబంధించిన 2 ప్రొడక్షన్ హౌస్లు ఉండగా వాటి వ్యవహారాలు చూసుకునే సామర్థ్యం అల్లు అరవింద్ తో పాటు బన్నీ సోదరులకు కూడా ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ఇలా అల్లు అర్జున్ ఎందుకు తన సొంత నిర్మాణ సంస్థ వైపు అడుగులు వేస్తున్నాడు అన్న విషయమై రకరకాల కథనాలు వినిపిస్తున్నాయి. గీతా ఆర్ట్స్ సంస్థ అంటే అన్నదమ్ముల వ్యవహారం కాబట్టి ఆ దిశగా వెళ్లకుండా అన్ని తానై వ్యవహరించే ఒక ప్రత్యేకమైన నిర్మాణ సంస్థ ఆలోచనలో అల్లు అర్జున్ ఇలా తన సొంత నిర్మాణ సంస్థ వైపు అడుగులు వేస్తున్నాడు అన్న కామెంట్స్ వస్తున్నాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.